సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లి గ్రామంలో పార్కు నిర్మాణం పేరిట దళితుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. తరతరాల నుండి దళితులము ఇదే భూమిలో నివసిస్తున్నామని, మా భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమని దళితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్కుల నిర్మాణం కోసం కమ్మర్పల్లిలో ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నా మా భూములు ఆక్రమించుకోవాలని అధికారులు ముందుకు రావడంతో దళితులు మండిపడుతున్నారు. దళితుల భూమిలోనే పార్కు నిర్మించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా పార్కు నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కమ్మర్పల్లి గ్రామంలో దళితులను చిన్నచూపు చూస్తున్న వారిపై తీవ్ర పరిణామాలుంటాయని దళితులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టనివ్వమని దళితులు స్పష్టం చేశారు. మా తాతల కాలం నుండి మేము ఈ సర్వే నంబర్లో నివసిస్తున్నాం. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వివిధ గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అసైన్ భూముల్లో పార్కుల పేరుతో డబుల్ బెడ్రూమ్ల పేరుతో మా భూములని లాక్కుంటుంది దౌర్జన్యంగా. ఆ క్రమంలోనే నిన్న కమ్మర్పల్లి గ్రామంలోకి కూడా ఎంఆర్ఓ గారు తన బృందంతో వచ్చి ఈ 801 సర్వే నంబర్లో జాగని చూసుకొని వెళ్లారు. వెళ్లిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఉన్న ఇద్దరు చదువురాని వ్యక్తులతో సంతకం తీసుకొని ఇదే గ్రామ సభ తీర్మానం అని చెప్పేసి, దీనికి ఆ గ్రామస్తులు సహకరించారని చెప్పేసి న్యూస్ సంతకాలు సేకరించిన తర్వాత ఇక్కడ పార్కు నిర్మాణం చేపడుతున్నామని ఈరోజు వాళ్ళకు సంబంధించిన సెక్రటరీని సర్పంచ్ని నిర్మాణ పనుల కార్యక్రమం స్టార్ట్ చేయాలని పంపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చుడే రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ అయినాయిండు. దాని తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కమ్మర్పల్లెకు ప్రభుత్వం తరఫున వచ్చిన దళితులకు ప్రభుత్వం తరఫున ఎటువంటి పనులు కూడా జరగలేవు. ఆ పనులు జరగకపోవడమే కాకుండా రెండవసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత కూడా మా భూములే గుంజుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మా భూములు లాక్కోవాలని చూస్తే, దళితుల భూముల్ని గుంజుకోవాలని చూస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని. మాకు చాలా సంవత్సరాలకు మా తాతలప్పటి నుంచి సంపాదించినటువంటి ఆస్తి ఇక్కడ ఉన్నది. ఇది ఇక్కడ మేము మా తాతలు కూడా ఇక్కడ ఇండ్లు కట్టారు, మిద్దెలు కట్టుకున్నారు ఇక్కడనే. మేము మా అయ్యలు పుట్టిన ఇండ్లనే, మా మేము పుట్టింది కూడా ఇక్కడనే. అయితే నిన్న ఇక్కడికి మన ఎంఆర్ఓ గారు కానీ, ఆర్ఐ కానీ, మన సెక్రటరీ కానీ వీళ్ళందరూ వచ్చి, ఎంపీడీఓ, సర్పంచ్, గ్రామ సర్పంచ్ వీరందరూ వచ్చి మా వాళ్ళను ఇక్కడ మాకు ఏ విషయం చెప్పకుండా వచ్చి మేము ఇక్కడ ఇది భూములు చాలా జాగాలలో ఉన్నాయి. అవే కాక మేము నివసించే ఎస్సీలు నివసించే భూములను లాక్కోవడం ఇది సరైనది కాదు. ఇంకా మిగతా జాగాలలో ఎక్కడన్నా భూములు ఉంటే అది విఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అవి తెలుసుకొని అక్కడ ఎక్కడైతే బాగుంటుందో గ్రామస్తులను విచారించి, నెంబర్లను విచారించి, ముఖ్య పెద్దలను విచారించి కట్టగలరని.